ఈ బిజినెస్ని స్టార్ట్ చేశాను, మొదలుపెట్టాను. అప్పుడు నాతో ఉన్నది ఒకే ఒక మిస్టర్ కేవీఎన్ శ్రీనివాస్ గారు. మా మేమిద్దరం తప్పితే ఎవరూ లేరు. ఆయనకి ఎప్పుడు భయం ఉండేది బిగినింగ్లో, సార్ మనం గెలవగలుగుతామా గెలవగలుగుతామా గెలవగలుగుతామా. వాళ్ళ మిస్సెస్ కూడా కంగారు పడుతుంటుంది, ఒకవేళ ఇది దీంట్లో ఫెయిల్ అయితే వాట్ ఈస్ నెక్స్ట్ అని. సిచ్యువేషన్ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ముందుకు వెనక్కి వెళ్తే, ఆ రోజు నిర్ణయం తీసుకున్నప్పుడు ఎలాంటి నిమిషంలో ఎలాంటి సిచ్యువేషన్లో నిర్ణయం నేను తీసుకున్నానో ఆ భగవంతుడు సంకల్పం అని నేను ఈరోజు ఫీల్ అవుతున్నాను. అది నా ఒక్కడి జీవితం కోసం తీసుకున్న నిర్ణయం కాదు, కొంతమందికి నన్ను హెల్ప్ చేయడానికి భగవంతుడు నాకు నిర్దేశించిన నిర్ణయం అని నేను ఈరోజు ఫీల్ అవుతున్నాను సార్. బట్ ఇక్కడున్న వాళ్ళందరూ చాలామంది ఆఫ్టర్ సక్సెస్, ఆ 2 సంవత్సరాల తర్వాత మీరందరూ సక్సెస్ 2 సంవత్సరాల్లో ఇంత ఈజీగా వస్తుందా అంటే మీరందరూ తప్పు ఆలోచించినట్లే. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నెట్టూర్పులు, ఎన్నెన్నో గోడలు, ఎన్నెన్నో ఎంతమందో మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే వాటన్నిటినీ దాటుకొని రావటానికి నిజంగా 10 సంవత్సరాలకి ఎంత కష్టాలు అనుభవిస్తారో ఆ 2 సంవత్సరాల్లో నేను అన్ని కష్టాలు అనుభవించాను ఇండస్వివాలో. నాకు ఫస్ట్ ఇయర్ ఈ బిజినెస్లో నిజంగా నేను సుఖంగా ఏమి లేనండి. నాకు బాగా గుర్తు ఈ బిజినెస్ని మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు మా అమ్మకు నేను చెప్పకుండా ఈ బిజినెస్ని మొదలుపెట్టాను. మా నాన్నగారు 2007లో చనిపోయారు. నా కుటుంబానికి నేనే పెద్దవాడిని, పెద్దవాడిని అంటే దిక్కు. అలాంటి స్థితిలో నేను కొన్ని ట్రెడిషనల్ బిజినెస్ చేసి 2.5 కోటి రూపాయలు 1.5 సంవత్సరంలో నష్టపోయినప్పుడు, మా అమ్మకు చెప్పకుండా ఈ బిజినెస్ని నేను మొదలుపెట్టినప్పుడు, నాకు 2012 డిసెంబర్ 8 నా మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ అయిన తర్వాత జస్ట్ 4 సంవత్సరాల్లో ఈ బిజినెస్ని మొదలుపెట్టినప్పుడు నాకు 2 చిన్నపిల్లలు, నా బాబుకి 1.5 సంవత్సరం, నా పాప అప్పుడే పుట్టింది 2వ పాప. అలాంటి స్థితిలో నేను ఈ బిజినెస్ని మొదలుపెట్టినప్పుడు, మా అమ్మకు చెప్పకుండా, నా ఫ్యామిలీకి చెప్పకుండా ఈ మొదలుపెట్టినప్పుడు, ఈ బిజినెస్ని స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పుడు ఒక సందర్భం నాకు బాగా గుర్తొస్తుంది. సందీప్ని కలిసినప్పుడు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా బ్యాక్ సీట్లో నేను ఒక్కడనే ఉండేవాడిని, కారులో నేను ఒక్కడనే డ్రైవ్ చేసేవాడిని, బట్ నా కార్ అంతా నిండిపోయి ఉండేది. నా బ్యాక్ సీట్లో నా బట్టలు ఉండేవి, ఫ్రంట్ సీట్లో బ్యాక్ సీట్లో అన్ని డిక్కీలో ప్రొడక్ట్స్ ఉండేవి. నేను ఒక 3 థియేటర్లకి, 2 బార్ అండ్ రెస్టారెంట్కి ప్రొపరేటర్ని అయ్యి, ఒక 100 మందికి జీతాన్ని ఇచ్చి, మరలా ఒక దిగువ స్థాయి, అందరు అనుకునే ఒక దిగువ స్థాయి బిజినెస్ని మొదలుపెట్టానని అనుకునే రోజుల్లో పీపుల్, మరలా నేను నన్ను కలవటానికి అపాయింట్మెంట్ ఇచ్చే పొజిషన్ నుంచి నేను నన్ను కలవలేని స్థితిలో ఉన్న పీపుల్ని కూడా నేను అపాయింట్మెంట్ అడిగి వాళ్ళని కలిసే స్థితికి ఈ బిజినెస్ మొట్టమొదటి ప్లేస్లో నేను వచ్చాను సార్. ఈ బిజినెస్ని మీరందరూ అనుకుంటున్నట్టు నన్ను ఎవరు నమ్మి ఈ బిజినెస్ని స్టార్ట్ చేయలేదు సార్. నన్ను నమ్మిన ఒకే ఒక వ్యక్తి, వితౌట్ ఎనీ డౌట్, మీరుంటే నేను ఉంటానని చెప్పిన వ్యక్తి, బిజినెస్ని కూడా ఆడకుండా చెప్పిన వ్యక్తి కేవీఎన్ శ్రీనివాస్ గారు. ఇలా నన్ను నమ్మిన వ్యక్తుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏం బిజినెస్ గురించి అడగలేదు, మీరుంటే మేము వచ్చేస్తామని చెప్పారు. సార్ మీ అందరికీ చెప్తున్నాను, ఒకానొక రోజు నేను ట్రావెల్లో ఉన్నప్పుడు నా వైఫ్ తన నా కొడుక్కి, చిన్న కొడుక్కి, నా కొడుక్కి 1.5 సంవత్సరం ఉన్న కొడుక్కి జ్వరం అని చెప్తే, అర్ధరాత్రి 12 గంటలకి కారు ఆపి నా పరిస్థితిని తలుచుకొని వెనక్కి వెళ్ళలేని పరిస్థితుల్లో, ముందుకే వెళ్ళాను కానీ వెనక్కి తిరిగి ప్రోగ్రామ్స్ ఆపుకొని నా భార్య దగ్గరికి నేను వెళ్ళలేసి, అలాంటి త్యాగాలు చాలా చేశాను. మీకు ఒక సంఘటన చెప్పగలుగుతాను, ఈరోజు నేను నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను ఎప్పుడు ఒకటి నమ్ముతాను, మనం ఏదన్నా ఇస్తే అది 100 రెట్లు తిరిగి వస్తుందని. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు, వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళు ఎఫర్ట్ పెడితే, వాళ్ళు కష్టం పడితే, వాళ్ళ జీవితాన్ని కోసం వాళ్ళు నిలబెట్టుకుంటే
నేను ఉడత సాయంగా కొంచెం చేసినందుకు నాకు ఇంత గౌరవాన్ని ఇస్తున్నారు. ఇంతకు మించి నిదర్శనం ఏముంటుంది మీరు చెప్పండి. నేను ఒకటి బాగా నమ్ముతాను, నా వెనుక వీళ్ళందరూ ఉన్నారు అంటే నేను ఒక యుద్ధంలో గెలవగలుగుతాను. కానీ వీళ్ళందరికీ నేనున్నానని ధైర్యం ఇవ్వగలిగితే నేను ఈ ప్రపంచాన్నే గెలిచేంత శక్తి నాకు వస్తుంది. ఇట్ ఈస్ మై ఫిలాసఫీ. వీళ్ళకెప్పుడు వీళ్ళు సైన్యంగా నేనున్నానని, వాళ్ళ సైన్యంగా నేనున్నారని ఎప్పుడు నేను భావనలో లేను. వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చేలాగా నేను నిలబడున్నానని నా ఆలోచన. మొదటి నుంచి అదే ఆలోచనతో ఈ బిజినెస్లో నేను ఉన్నాను కాబట్టి వీళ్ళందరూ ఈరోజు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. నేనే అబ్రాడ్లోనో ఫారెన్లో చదువుకొని రాలేదు సార్. మా నాన్నగారు మిలినియర్స్ కూడా కాదు, అట్లీస్ట్ 10 లక్షలు కూడా కాదు. హీ ఈజ్ జస్ట్ ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్. మా నాన్నగారు నాకు రిటైర్మెంట్ ఇచ్చి ఉద్యోగం ఇద్దామని చూశాడు, అది నేను చేయనని చెప్పాను. నా సొంతంగా 18వ సంవత్సరంలోనే నేను బిజినెస్ని మొదలుపెట్టాను. 18వ సంవత్సరం, 19వ సంవత్సరం, 21వ సంవత్సరం అప్పటికి మెచ్యూరిటీ ఇంకా రాలేని సంవత్సరం 21వ సంవత్సరంలో నేను ఒక బార్ అండ్ రెస్టారెంట్ని పెట్టాను. 24వ ఒక ఫార్మాసూటికల్స్ ఇండస్ట్రీ పెట్టాను. 25వ సంవత్సరంలో ఆ ఫార్మాసూటికల్స్కి కొన్ని బ్యాచెస్ ఫార్ములా వేయించడానికి మొదలుపెట్టాను. ఇవన్నీ కూడా ఫెయిల్యూరే సార్. అప్పటి వరకు ఫెయిల్యూర్. నేను ఏ చేసినా మా నాన్నగారు నన్ను యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు, బికాజ్ ఆఫ్ ఇట్ ఈజ్ ఆల్ ఫెయిల్యూర్స్. మా నాన్నగారిని మోకాళ్ళ మీద నేను బెగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. లాస్ట్గా ఒకే 1 లక్ష రూపాయలు ఇవ్వనన్న, నేనేంటో ఈసారి ప్రూవ్ చేసుకుంటాను అని. కానీ ఆ రోజు కూడా మా నాన్న నన్ను నమ్మలేదు. ఎందుకు నమ్మలేదంటే అది కొడుకు మీద ప్రేమతో. ఇన్ని నష్టపోయాడు, ఇది కూడా నష్టపోతే వీడు నాకు మొహం కూడా చూపించలేని పరిస్థితి తెచ్చుకుంటాడు అనే ఆలోచనతో మా నాన్న నాకు సపోర్ట్ చేయలేదు. ఎప్పుడైతే నేను ఇండస్ట్రీని స్టార్ట్ చేశానో, నా గ్రోత్ మొదలవుతుందో, అన్ఫార్చునేట్లీ మా ఫాదర్ అండ్ మదర్ ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం అనుకున్నారు. కరెక్ట్గా గుర్తు 2007 మే 18 కరెక్ట్గా జూలై 6 అదే సంవత్సరం జూలై 6 మా నాన్నగారు చనిపోయారు. ఆ రోజు మా నాన్న చనిపోయిన తర్వాత నేను ఆ బిజినెస్ని డెవలప్ చేసుకున్నప్పుడు బిగినింగ్లో ఎంటైర్ నా బంధువులందరూ కూడా ఒకటే నాకు బాగా గుర్తు. ఇదందరూ మీ ముందు ఎప్పుడు నేను ఎవరి ముందు చెప్పుకోలేదు, బట్ ఈరోజు మీ ముందు చెప్పుకోవాలనుకుంటున్నాను. మా నాన్నగారు చనిపోయినప్పుడు నాకు కర్మ చేయడానికి కూడా నా బిజినెస్లో లాస్ అవటం వల్ల నా దగ్గర మనీ లేదు. బట్ మై డియర్ ఫ్రెండ్స్, నా బైక్ని తాకట్టు పెట్టి ఆ రోజు మా నాన్నగారి కర్మ నేను గర్వంగా చేశాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది బాధతో కాదు, ఆనందంతో చెప్తున్నది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మేమన్నీ కష్టాలు పడ్డాం, ఫైట్ చేశాం. సైన్యంలో ఉన్న ఒక కుక్క వీధిలో ఉన్న లేదా అడవిలో ఉన్న ఒక పులిని కూడా చంపగలిగే శక్తి వస్తుంది. సైన్యం ఇచ్చే ట్రైనింగ్కి, సైన్యంలో ఉండే ట్రైనర్స్. నేను నా వాళ్ళకి నా పీపుల్ అందరికీ చెప్పేది ఒకటే, మనం అడవిలో ఉన్న పులులు కాదు, అడవిలో ఉన్న సింహాలం కాదు. సైన్యం మనం ట్రీట్ చేసిన, బోర్డర్లో సైన్యం మనల్ని ట్రీట్ చేసిన, అందరూ చీకొట్టే కుక్కలాగైనా ఉందాం కానీ గెలుద్దాం. ఇది నా సంకల్పం. భగవంతుడు నాకు ఈ దిశ చూపించాడు, ఈ దారిని చూపించాడు. నేను ఈరోజు చెప్తున్నాను, నేను ఇక్కడితో ఆగను, ఇక్కడితో ఆగే సమస్య లేదు. ఈరోజు నుంచి మొదలుపెట్టిన, ఎప్పటి నుంచో 2.5 సంవత్సరానికి మొదలుపెట్టిన జర్నీ ఈరోజు వరకు ఇక్కడ దాకా వచ్చింది. ఒక పిలుపు మేరకు ఒక్కొక్కరు 300 రూపాయలు కాంట్రిబ్యూట్ చేసి ఈ ప్రోగ్రాంకి మీరు వచ్చి ఇంత సక్సెస్ చేశారు. ఇంకా కృతజ్ఞత పెరుగుతుందా తగ్గుతుందా? నాకు మీ అందరి పట్ల ఇంకా కృతజ్ఞత పెరిగింది. ఖచ్చితంగా నా జీవితం ఉన్నంత వరకు ఈ ఇండస్విలో రైట్ పీపుల్ అందరికీ కూడా నేను మనసా వాచ వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ జీవితాలకి, వాళ్ళ పిల్లలు గర్వంగా చెప్పుకునే నాన్నగా మీరుంటానికి, వాళ్ళ తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకునే పిల్లల్లాగా మీరుంటానికి నా వంతు సహాయం ఖచ్చితంగా నేను చేస్తూనే ఉంటాను, నా ప్రాణం పోయే వరకు అని మీకు మాటిస్తున్నాను సార్. ఈరోజు నేను నిజంగా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఇంతమంది గర్వంగా కాలరగరేసుకుంటూ వాళ్ళ పిల్లల ముందు, వాళ్ళ భార్య ముందు, వాళ్ళ పేరెంట్స్ ముందు ఇంత గర్వంగా కాలరగరేసుకుంటున్నారంటే ఇంతకు మించిన గర్వం ఇంకేముంటుంది సార్.
ఇంతకు మించిన తల పొగర ఏముంటుంది? ఒకవేళ ఇది పొగర అనుకుంటే పొగర అనుకోనివ్వండి, బట్ ఇండస్ వివా ఒకటి చెప్తున్నాను సార్, నా జీవితాన్ని మార్చింది, వీళ్ళ జీవితాన్ని మార్చింది. మీరు చూస్ చేసుకుంటే, కష్టపడే మనస్తత్వం ఉంటే, ఎదుర్కొని దెబ్బలు తగిలియే మనస్తత్వం ఉంటే మీకు కూడా జీవితాన్ని ఇస్తుంది సార్. ప్రపంచంలో ఉన్న నెంబర్ వన్ బాక్సర్ మహమ్మద్ అలీ ఒకటి చెప్తాడు, బాక్సింగ్ రింగ్ లో నువ్వు ఎన్ని దెబ్బలు కొట్టేవి కాదు, ఎన్ని దెబ్బలు తీసుకున్నావు అనేది, ఎన్ని దెబ్బలు తీసుకుని లేచి నిలబడావు అనేదే అదే నీ సక్సెస్ కి మూల కారణమవుతుంది. ఇదే సిద్ధాంతాన్ని నేను పాటిస్తున్నాను. మా నాన్నగారు చనిపోయిన 2007లో ఇప్పుడు నాకు అనిపిస్తుంటుంది, వీళ్ళ పేరెంట్స్ని చూస్తే ఈరోజు నాకు గుండె తరక్కుపోతుంది. ఇదే ఫ్రంట్ లైన్లో మా నాన్నగారు ఉంటే నేను ఒక కొడుకుగా గర్వంగా చూపించుకునే అర్హత నాకు, అవకాశం నాకు ఉండేది. బట్ ఎక్కడున్నా మా ఫాదర్, ఆ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాతో ఉంటాయని బట్టిది ఈ బాధ, ఈ కన్నీళ్ళు కష్టంతో వస్తున్నాయి కాదు సార్, సుఖంతో వస్తున్నాయి, సంతోషంతో వస్తున్నాయి. వాళ్ళ జీవితాల్లో నేను ఒక కారణమే అంటే ఇంతకు మించిన వరం ఇంకేం కావాలి? ఇంకొకరు నా లైఫ్ను బాగు చేయడానికి మీరే కారణం అంటే ఇంతకు మించిన ఏం కావాలి సార్? నేను వస్తూ ఉంటే ఇన్ని పూలు వేస్తున్నారంటే ఇంతకు మించిన ఏం కావాలి సార్? రాళ్ళు వేసే మనుషులను చూసాం, పూలు చల్లే మనుషులను మీరు ఎప్పుడన్నా చూసారా సార్? మీ జీవితంలో నాకు ఇంతమంది ఉన్నారు సార్, నాకు ఇంతమంది ఉన్నారు. ఇట్ ఇస్ ఎనఫ్. నాకొకటి మాత్రం అనిపిస్తుంది, ఇంకొక ఏదైనా అవకాశం వస్తే భగవంతుడికి నేను మరలా ఒకటి కోరుకునేది ఒకటే, నన్ను ఇండస్ వివాలో ఉన్నప్పుడే చంపే, ఇండస్ వివాలో ఉన్నప్పుడే తీసుకునేళ్ళు. బట్ ఈ బిజినెస్కి మాత్రం నన్ను దూరం చేయొద్దని ఇండస్ వివా ద్వారా గాడ్కి నేను చెప్తున్నాను సార్. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది ఎన్ని స్టోరీలు మీకు తెలుసు, అది నాకు తెలుసు. ఒక్కొక్కడిది ఒక్కొక్క స్టోరీ, ఒక్కొక్కడు ఒకడు పులి, తిరగబడి ప్రయత్నిస్తున్నారు సార్ వీళ్ళు. వీళ్ళకు ఊరికే అన్ని రెడ్ కార్పెట్లో రాలేదు సార్. ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రాబ్లమ్స్తో ఉన్నాడు, తిరగబడి ఎదురు తిరిగి పోరాడుతున్నారు సార్. వాళ్ళకి కాకపోతే భగవంతుడు ఎవరికి ఇస్తాడు సార్ సక్సెస్? ఇంకెవరికి ఇస్తాడు సార్? పోరాడే మనస్తత్వం, గెలవాలనే కాంక్ష ఎవరికుంటుందో వాళ్ళకి ప్లాట్ఫామ్ కూడా అవసరం అవసరం లేదు, వాళ్ళే ఒక ప్లాట్ఫామ్గా తయారవుతారు సార్. నా వల్ల చేసింది అదే. నేను గొప్ప స్కిల్ ఉన్న పర్సన్ని కాదు, గొప్పగా చదువుకోలేదు, ఫ్లూయెంట్గా 10 భాషలు మాట్లాడలేను. నా దగ్గర ఉన్నది ఒకటే కాంక్ష, కోరిక, డిజైర్. ఆ కోరికతో బలంగా నమ్మాను ఈ బిజినెస్కి, నేనున్నాను అనే ధైర్యం వాళ్ళకి ఇవ్వగలిగాను. మిగతాదంతా వాళ్ళందరూ చేసుకుంటా వెళ్ళారు. ఈరోజు మా అమ్మ అవ్వచ్చు, నా పిల్లలు అవ్వచ్చు, మీ పిల్లలు అవ్వచ్చు, మీ మదర్ అవ్వచ్చు, ఇండస్ వివా ద్వారా మీరు మీ ఇంటికి ఇండస్ వివా జెండా అని ఎగరేసి మీ తల్లిదండ్రులు కూడా గర్వంగా చెప్పుకునే లాగా మీరు తయారవుతారని నేను ఆశిస్తూ, నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీని, ఇంత బాధ్యతని, మరలా మీరందరూ నన్ను రెస్పెక్ట్ చేస్తూ మీరందరూ ఈ బాధ్యతను నాకు ఇంకా పెంచి పెంచారని నేను ఆశిస్తూ, ఫ్యూచర్ ఫ్యూచర్